వాళ్ళు నేను నా ఫ్రెండ్ ఉల్రికాతో ఉన్నాను ఇవాళ. మేమిద్దరం హై స్కూల్ నుంచి ఫ్రెండ్స్, నేను నన్ను కాలేజ్ నుంచి విజిట్ చేయడానికి వచ్చింది. సో మేమిద్దరం ఇవాళ జస్ట్ కొద్దిగా సిటీ టూర్ చేసి ఫుడ్ తిని షాపింగ్ చేసుకోవటానికి వచ్చాము. సో చూడండి, ఎంజాయ్. ఇవాళ ఫస్ట్ మేము ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం. సో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అనే ప్లేస్కి వచ్చాము. మాకు ఎప్పటి నుంచో ఇది మా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ప్లేస్. నేను స్ట్రాబెర్రీస్ అండ్ రాస్బెర్రీ ఆర్డర్ చేసుకున్నాం. వెదర్ బాగుందని చెప్పి బయట కూర్చొని తిన్నాం. ఓకే, సో ఇప్పుడు మేము ఐస్ క్రీమ్ తినేసాము, కొద్దిగా ఎనర్జీ వచ్చింది కదా. సో ఇప్పుడు మేము మాల్కి వెళ్ళబోతున్నాము. మాల్లో కొద్దిగా షాపింగ్ చేసుకుని తర్వాత సిటీ మొత్తం వాక్ చేసి చూస్తాం. మేము మాల్ వరకు ఒక డైరెక్ట్ బస్లో ట్రావెల్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మాల్లోకి వచ్చాము, చూడండి. మాల్కి వచ్చినాక నా ఫ్రెండ్స్కి మెక్డానల్డ్స్ తినాలనిపించింది. సో ఆర్డర్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మేము మాల్లోకి వచ్చాము, మెక్డానల్డ్స్ తెచ్చుకొని తిన్నాం. నా ఫ్రెండ్ మరియా కూడా వచ్చింది. ఇప్పుడు క్యారీ ఫోర్డ్ అండ్ గ్రోసరీ స్టోర్లోకి వచ్చాము. వీఆర్ లుకింగ్ ఫర్ వాటర్ బాటిల్స్. మాల్లో పని అయిపోయిన తర్వాత సిరి బ్రిడ్జ్ దగ్గర ఉండే బీచ్ విజిట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. మేము ఆ బీచ్ వరకు టాక్సీ తీసుకొని వెళ్ళాం. ఓకే, ఇప్పుడు సిటీ బ్రిడ్జ్ ఏరియా దగ్గరికి వచ్చేసాం. బీచ్ ఏరియాకి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ కిందకి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఈ బీచ్ ఏరియాలో ఒక కిడ్స్ పార్క్ కూడా ఉంది. యాక్చువల్గా షూస్తో బీచ్ స్టాండ్ మీద నడవటం కష్టంగా అనిపించింది, కానీ ఆ బ్రిడ్జ్ కిందకి వరకు వెళ్ళాం. ఫైనలీ ఈ బ్రిడ్జ్ కిందకి వచ్చాము. ఇదిగోండి, మేము చూస్ చేసుకున్న స్పాట్ నుంచి వ్యూ చాలా బాగుంది అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. మేము ఆ ఈవినింగ్ మొత్తం చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా తెలుగు బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.